లెవెల్ క్రాస్. దృశ్యం లాంటి సినిమాల్ని తీసిన జీతు జోసెఫ్ గారు ప్రజెంట్ చేసిన ఈ సినిమా 1 hour 55 minutes రన్ టైంతో, అందులోని లాస్ట్ 10 minutes ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే ఇక మిగిలింది 1 hour 45 minutes. ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. సినిమా సగం వరకు ఇద్దరు క్యారెక్టర్స్, సగం నుండి మూడో వ్యక్తి యాడ్ అవుతారు. సో టోటల్గా జస్ట్ 3 క్యారెక్టర్స్తోనే రన్ అయ్యే సినిమా ఇది. ఇప్పుడు సినిమా ఎలా ఉందని అనిపించిందంటే, పూర్తిగా వినండి, ఫస్ట్ 40 minutes డెడ్ స్లో. ఎంత స్లో అంటే మీలో చాలామంది ఇదేం సినిమారా ఇంకా ఆపేద్దు అనుకుంటారు. కానీ అక్కడి నుండే ఇంట్రెస్టింగ్గా వెళ్ళి మతిపోగొట్టే ఒక 2 ట్విస్టులతో మనం కూడా ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేని సిచ్యువేషన్ని క్రియేట్ చేసి మంచిగా ఎండ్ అయిన ఒక డిఫరెంట్ ఫిల్మ్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఈ స్లోనెస్ అండ్ మెయిన్గా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటి ఫిల్మ్ కావడంతో సెలెక్టెడ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుందని నా ఒపీనియన్. నాకైతే స్లోగా ఉన్నా సరే కొత్తగా ఒక ప్రాపర్ స్టోరీతో ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే నచ్చుతుంది. సో ఇది విన్నాక మీరే డిసైడ్ అవ్వండి చూడాలా వద్దా అని. ఒకటైతే చెప్పగలను, ఒకే ఒక్క నిర్మానుష్యమైన ఎక్కడో రైల్వే చెక్ పోస్ట్ ప్లేస్లో ముగ్గురిని పెట్టి ఒక డిఫరెంట్ ఫిల్మ్ని భలే తీశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వద్దు. సెకండ్ హాఫ్లో ఒక సీను, ఇంకా అమలాపాల్ గారి ఎక్స్పోజింగ్ కూడా ఉంది. సో అవి ఇబ్బంది పడతాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఎక్కడో ఒక నిర్మానుష్యమైన ఒక రైల్వే చెక్ పోస్ట్ దగ్గర పనిచేసే ఒక రైల్వే మ్యాన్ అలియాస్ అసిఫ్ అలీ గారికి అక్కడి నుండి వెళ్ళే ఒక ట్రైన్ నుండి దూకేసిన అమ్మాయి అలియాస్ అమలాపాల్ దొరుకుతారు. ఆ తర్వాత ఏమైంది, అసలు అమ్మాయి ఎవరు, ఈ రైల్వే మ్యాన్ ఎవరు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, అసిఫ్ అలీ గారి ప్రీవియస్ మలయాళం ఫిల్మ్స్ నేను ఎప్పటి నుండో చాలానే చూసా. చాలా వరకు థ్రిల్లర్స్నే ఉంటాయి. ఇక రీసెంట్గా కిష్కింద కాండం అండ్ అడియోస్ ఆమెకు కూడా. మార్క్ మై వర్డ్స్, ఈ సినిమాలో అసిఫ్ అలీ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిఫరెంట్, అవార్డ్ విన్నింగ్ అని చెప్పొచ్చు. ఇక అమలాపాల్ గారి పర్ఫార్మెన్స్ అనదర్ ప్లస్. అండ్ షరఫ్ యుద్దీన్ గారు కూడా ఉన్న చివరి అరగంటలో బాగానే యాక్ట్ చేశారు. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే, రిఫ్రెషింగ్ స్టోరీ గైస్, డిఫరెంట్ అండ్ యూనిక్ ఫిల్మ్ మేకింగ్. ఎడారిలో ఉండే ఆ ప్లేస్, మెయిన్గా 2 ట్విస్టులు ఉంటాయి సినిమాలో, సాటిస్ఫై చేస్తాయి. లాస్ట్లో ముగ్గురు పర్స్పెక్టివ్ నుండి అసలు ఏమైంది ఏది నిజం అని మనకు వదిలేసే క్వశ్చన్ అయితే, నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఈ సినిమాలో ఆ రైటింగ్స్ పోర్షన్ కిక్ ఇచ్చింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఒక మినీ హాలీవుడ్ పిక్చర్ ఫీల్ని తెప్పిస్తాయి. మైనస్ పాయింట్స్, చెప్పాను కదా ముందే, ఎంత డిఫరెంట్ ఫీల్ అయినప్పటికీ స్టార్టింగ్ 42-45 minutes డెడ్ స్లో. నిదానమే ప్రధానం అన్నట్టు, ముందుగా ప్రతిదీ నిమిషాల తర్వాత సాగదీస్తూనే ఉంటారు. నడిచి వెళ్ళే సీన్స్, అక్కడ ఎన్వైర్న్మెంట్, వస్తువులు చూపించడం ఇవన్నీ, ఇంకా టైంలో లవ్ సాంగ్ ఇవన్నీ కొంచెం ఇంకెంతసేపు అనేలా విసుగు పుట్టిస్తాయి. అండ్ మధ్యలో కొన్ని పేపర్స్ చూపిస్తారు, ఆ పేపర్ మలయాళంలో ఉంటాయి, అక్కడ సబ్టైటిల్స్ ఆన్ చేసుకుని చూడండి, లేదంటే ఆ డీటెయిలింగ్ మీరు మిస్ అవుతారు. మోస్ట్లీ క్యారెక్టర్ నేమ్స్ని బాగా గుర్తుంచుకోవాలి సెకండ్ హాఫ్లో. అండ్ కొందరికి ఆ రైల్వే మ్యాన్ ఏంటి, అక్కడ సెట్టింగ్ ఏంటి, అసలు ఇది ఎక్కడ ఉంది, ఇలాంటివి ఏమి డౌట్ రావచ్చు, ఆ డీటెయిలింగ్ ఏంటి అన్నది. సో అది ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ కావడంతో అందరికీ నచ్చుతుందని చెప్పలేం. అండ్ సెకండ్ హాఫ్ అంతా బ్యాక్ టు బ్యాక్ కాన్వర్సేషన్స్ విత్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సినిమాటిక్ లిబర్టీస్ కూడా ఉంటాయి. ఆ మూడో వాడు కరెక్ట్గా అక్కడికే రావడం ఏంటి, అది కూడా ఎలా అంత ఈజీగా వచ్చాడు, మరీ అమలాపాల్ గారు ఏంటి అలా బిహేవ్ చేయడం ఏంటి, ఇవన్నీ ఇంకా సినిమాని సినిమాగానే చూడండి అన్నట్టే ఉంటాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పిందే, డిఫరెంట్ ఫిల్మ్ని అందులోనే థ్రిల్లర్స్ని చూద్దాం అనుకునే వాళ్ళకి నచ్చుతుంది. అయినా కానీ పేషెన్స్ ఉండాలి, స్లో స్లోగా ఉంటుంది, మిగతా వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. ఇట్స్ అ గుడ్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్, బట్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ఆడియన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.75. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.